नमस्ते मिश्वा, वेलकम टू आदान मरुकुण। जगन्मोहन रेड्डी गारी प्रभुत्वं सिग्गुतो तलजिंचुकोवाल्सिन संघटन इदि। आंध्र प्रदेश आर्थिक परिस्थिति एंत दारुणंगा उंदो, आंध्र प्रदेश अप्पुल भूमिलो ए स्थायिकि कूरुकुपोयिंदो तेलियजेप्पे संघटन इदि। ओक प्रभुत्व शाखे रवाणा शाख एकंगा ప్రభుత్వానికి లేఖ రాసింది, ప్రభుత్వంలోని శాఖే ప్రభుత్వానికి లేఖ రాసింది। ఏమని? జగన్ మోహన్ రెడ్డి గారి కాన్వాయికి కార్లు పెట్టడం మా వల్ల కాదు మహాప్రభు, మాకు రావాల్సిన బిల్లులు, మాకు రావాల్సిన బకాయిలు మాకు చెల్లిస్తే అప్పుడు మేము ఆయన కాన్వాయికి కార్లు పెడతాము, మీరు బిల్లులు చెల్లించకపోతే ఎవడు కూడా కార్లు ఇవ్వట్లేదు మాకు అని చెప్పేసని లేఖ రాసింది ఓ రవాణా శాఖ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి। అది కూడా मुख्यमंत्री జగన్ మోహన్ రెడ్డి గారి కాన్వాయి की संबंधी బిల్లులు। ఇంతకన్నా దౌర్భాగ్యం, ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? స్వయంగా मुख्यमंत्री జగన్ మోహన్ రెడ్డి గారి కాన్వాయి की संबंधी బిల్లులే 3 సంవత్సరాల నుంచి 3 ఏళ్ల నుంచి పెండింగ్ పెట్టారు అంటే ఈ ఒక్క సంఘటన చాలు। ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందో, పైకి మాత్రం మేము సంక్షేమం చేస్తా ఉన్నాం, అప్పు తీస్తే ఏంటి, ఎక్కడ నుంచి తెస్తే ఏంటి, పేదల అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్తున్నారు, కానీ వేల కోట్ల రూపాయల అప్పులు వేస్తా ఉన్నారు। మధ్యాన్ని తాకట్టు పెట్టి, ప్రభుత్వ భూముల్ని తాకట్టు పెట్టి, కేంద్రం నుంచి వచ్చేవి, ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చేవి, మళ్ళా మళ్ళా ఆదాయం కూడా పెరిగింది ఆంధ్రప్రదేశ్కి, మరి ఇవన్నీ ఏమవుతున్నాయి అర్థం కావట్లేదు। వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి, అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకి బిల్లులు పెండింగ్లు, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు పడవు, చివరికి వాళ్ళ పీఆర్సీ బకాయిలు కూడా ఎప్పుడో రిటైర్మెంట్ అయిపోయాక ఇస్తా ఉంటారు, ఏది సక్రమంగా లేదు। ఏదో బటన్ నొక్కి అకౌంట్లో డబ్బులు మాత్రం వేస్తున్నారు, అవి ఎంతమంది వేస్తున్నారు, ఎంత వేస్తున్నారు అనేది కూడా లెక్క చెప్తారు, కానీ వాస్తవానికి ఎంతమందికి పడుతుందా లేదా అన్నదే లెక్క తెలియదు। జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పర్యటనకి వెళ్ళినా ఈ మోడల్లో పెద్దగా ఆయన ఎక్కడికి వెళ్ళిన దాఖలా లేవనుకోండి, ఏదో పెళ్ళిళ్ళకి, లేదంటే పేరెంటాలకి, లేదన్నా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఒకటే రెండు చోట్ల అక్కడికి మాత్రం ఏదో వెళ్ళారు। అలాగే ఈ మధ్య కాలంలోనే మీటర్ నొక్కి కార్యాలయం నుంచి ఆయన ప్రారంభించే వాళ్ళు, ఈ ప్రభుత్వ పథకాలు నా అకౌంట్లో డబ్బులు వేయడాలి ఇవన్నీ కూడా ఈసారి ఏం చేస్తూ ఉన్నారు, ఏదో ఒక జిల్లాలో అక్కడ ఒక సభావేదికను ఏర్పాటు చేసి అక్కడికి వచ్చి అక్కడి నుంచి మీటర్ నొక్కి డబ్బులు వేయడం, పనిలో పనిగా ప్రతిపక్షాల మీద మీడియా మీద ఆయనకున్న కోపాన్ని కక్షని వెళ్ళగట్టడం, దానికోసమే ఈ వేదికలు వాడుకున్నట్టుంది। అంటే క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో రెండు మాటలు మాట్లాడే కన్నా ప్రజల్లో మాట్లాడితే బెటర్ అని చెప్పేసరి కక్ష తీర్చుకోవడానికి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టున్నారు। సరే అది వేరే వ్యవహారం। ఇలా ఈ 3 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎవరైనా ముఖ్య నేతలు ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు వాళ్ళకి కాన్వాయ్ పెట్టాల్సిన పరిస్థితి రవాణా శాఖ అధికారులపైనే ఉంటుందన్నమాట। అందుకనేనేమో ఈ విధంగా 18 కోట్ల రూపాయల బకాయిలు, ఏమైనా 1800 కోట్ల లేదంటే 18 వేల కోట్ల బకాయిల, కేవలం 18 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇది చాలా చిన్న అంకె, మనకంటే చాలా పెద్దది అనుకోండి, మనం ఊహించలేని కల్లో కూడా ప్రభుత్వానికి 18 కోట్ల అనేది చాలా చిన్న ఫిగర్, అది కూడా చెల్లించలేకపోయారు కాబట్టే చివరికి ప్రజల వాహనాల్ని దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోయే పరిస్థితికి పోలీసులు రవాణా శాఖ అధికారులు వచ్చారు। అందరికీ పాపం అర్థం కాల, ఇదేంది చాలా డబ్బులు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్లో, ఎట్లా పడితే అట్లా వేసేస్తూ ఉన్నారు, లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ ఉన్నారు, ఇదేంటిది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయికి కార్లు అడుక్కోవడం ఏంటి, కార్లు దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోవడం ఏంటి అనుకున్నారు, తెలుసు కదా పోయిన నెలలోనే తిరుపతి ఒక ఫ్యామిలీ, శ్రీనివాస్ అనే ఫ్యామిలీ, వెనుకొండకు చెందిన ఫ్యామిలీ వెళ్తూ ఉంటే వాళ్ళు ఒంగోలు దగ్గర టీ కోసం ఆగితే ఏంటి ఆయన భార్య మళ్ళా పిల్లలు మరొక కుటుంబ సభ్యులు అందరూ వెళ్తూ ఉంటే టీ కోసం ఆగితే రవాణా శాఖ అధికారులు పోలీసులు వచ్చి కారును ఎత్తుకెళ్ళిపోయారు। ఎందుకంటే ఎత్తుకెళ్ళిపోతున్నారంటే ఒంగోలులో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంది, ఆయనకి కాన్వాయి కావాలి, అందుకని మీ కారు ఎత్తుకెళ్ళిపోతున్నాము, మీ కారు కావాలంటే తర్వాత చూసుకోండి అని చెప్పేసి ఎత్తుకెళ్ళిపోయారు। రాత్రిపూట కుటుంబంతో రోడ్ల మీద పడిగాపులు కాశారు వాళ్ళు, చివరికి ఎవరికో ఫోన్ చేసుకుని అర్ధరాత్రి అప్పటికో తెల్లారుజామునకో కారు వస్తే తెలిసిన వాళ్ళ కారు, ఆ కారులో అప్పుడు తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్ళారు। దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి, ముఖ్యమంత్రి కాన్వాయికి జనం కార్లు ఆక్కెళ్ళడం ఏంటి అని చెప్పేసరి పెద్దగా జోకులు గోలు పేలయ్యారన్నమాట ఇది తెలంగాణ వాళ్ళు, పక్క రాష్ట్రాల వాళ్ళు, అరే బాబు మేము ఆంధ్రప్రదేశ్ వెళ్తా ఉన్నామంటే కార్లు జాగ్రత్త రా నాయన, కార్లు ఆక్కెళ్ళిపోతే అక్కడ సీఎం గారి కాన్వాయి కార్లు లేవంట అని చెప్పేసి ఈ రకమైన జోకులు కూడా వేసే పరిస్థితి వచ్చింది। దీంతో ఏంటంటే ఆలస్యంగా మేల్కొని అధికారులు ఏదో ఇద్దరి మీద వేటు వేశారు, ఏది ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అయితే అప్పుడు అర్థం కాలేదన్నమాట, అది పోలీసుల అత్యుత్సాహం, రవాణా శాఖ అధికారులు అత్యుత్సాహం అనుకున్నారు, కానీ అది కాదు, బకాయిలు పెండింగ్లో ఉన్నాయి,
అది కూడా మూడేళ్ల నుంచి 18 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఎన్నిసార్లు అంటే రమణ శాఖ మంత్రికి మొరపెట్టుకున్నా ఎవరికి మొరపెట్టుకున్నా వాళ్ళ వల్ల గాక ఆ బిల్లులు రాక చివరికి జనాల కార్లెత్తికెళ్ళే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వరుసపెట్టి నెలకు ఒకసారి రెండుసార్లు జిల్లాల పర్యటన చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు. మీరు బకాయిలు ఇస్తేనే కార్లు అండి, మేము కార్లు అడగాలంటే వాళ్ళు మా అద్దె డబ్బులు అడుగుతా ఉన్నారు, అద్దెలు చెల్లించి కదా మేము కార్లు తేవాల్సింది, మా వల్ల కాదని చేతులు ఎత్తేసారు. ఎవడు అద్దెకి ఇవ్వకపోతే ఏం చేస్తారు? జనం కార్లు ఎత్తికెళ్ళాలా? జనం కార్లు ఎత్తికెళ్తే ఏమవుతాయి? మీడియా ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? ఖచ్చితంగా ఊరుకో. ఇక ఏం చేయాలి? వాళ్ళ సొంత కార్లు ఏమైనా పెట్టాలి ఏమైనా ఉంటే. అది పరిస్థితి. ఇది నిజంగా సిగ్గుచేటైన వ్యవహారం. సీఎం కాన్వాయికి 18 కోట్లు చెల్లించలేకపోవడం, మూడేళ్లుగా పెండింగ్లో ఉండటం, ప్రజల కార్ల మీద పడ్డం, వాళ్ళ కార్లు ఎత్తుకుపోవడం, రవాణా శాఖే ప్రభుత్వంలోని శాఖే అది మా వల్ల కాదు బాబు అని బిల్లులు చెల్లించండి అని ప్రభుత్వానికి లేఖలు రాయడం, ఇదంతా కూడా చాలా సిగ్గుచేటైన వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి అద్దం పట్టే వ్యవహారం. ఇది జనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో పరిపాలన బాగుంది కావాలని మీడియా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి అంటున్నారు, కానీ ఇలాంటి సంఘటనలు బయటపడినప్పుడే ఈ డొల్లతనం బయటపడుతూ ఉంటుంది. మసి పూసి మారేడికాయ చేస్తూ ఉన్నారు, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కనికట్టు చేస్తున్నట్లుగా ఇక అర్థమవుతూ ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్ ఎంత లోతుకి కూరుకుపోయిందో లోతు ఎవరికీ తెలియట్లా, కానీ ప్రభుత్వంలోని పెద్దలకు తెలుసు, దాన్ని కప్పిపుచ్చుతూ ఉన్నారు అని అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు బయటపడినప్పుడు తెలుస్తూ ఉంటుంది. సరే, కాంట్రాక్టర్లు అంటే 1000 కోట్ల రూపాయలు, సుమారుగా 25,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. మెల్లమెల్లగా ఎంతో కొంత చెల్లిస్తూ వస్తే ఇంత బకాయిలు పేరుకుపో కదా. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు కాంట్రాక్టర్లు. 25,000 కోట్లు ఏం కాదు కదా ఇది, రాత్రికి రాత్రి చెల్లించాలి అనడానికి కేవలం 18 కోట్ల రూపాయలు. సీఎం గారి కాన్వాయికి 18 కోట్ల రూపాయలు బిల్లులే కట్టలేని ఈ ప్రభుత్వం ఇక 3 రాజధానులు ఏం కడతారండి? 3 రాజధానులు ఏం అభివృద్ధి పనులు చేస్తారండి? అమరావతిని ఏం అభివృద్ధి చేస్తారు? వైజాగ్ని ఏం అభివృద్ధి చేస్తారు? కర్నూలు ఏం అభివృద్ధి చేస్తారు? దీని ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. అభివృద్ధి చేయలేకే ఈ 3 రాజధానుల అంశాన్ని తీసుకొచ్చిన అదే చెప్పా, మసిపూసి మారేడిగాయ చేయటం. మేము 3 రాజధానులు తీసుకొచ్చాం, ఈ కోర్టులు అడ్డుకుంటా ఉన్నాయి, అందుకే అభివృద్ధి చేయలేకపోయాం మేము. మేము చేయాలనుకున్నాం కానీ వీళ్ళు అడ్డుపడతా ఉన్నారు, అందుకే చేయలేకపోయామని చెప్పేసి ఒక వాదన తెరపైకి తీసుకొచ్చి కొత్త వాదనని తప్పించుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. అది పరిస్థితి. అర్థం చేసుకోండి, 18 కోట్ల రూపాయల బిల్లు కట్టని జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయికి ప్రభుత్వం 3 రాజధానులు ఏం కడతారు? పెట్టుబడులు ఏం తెస్తారు? పరిశ్రమలు ఏం తెస్తారు? ఎంతసేపటికి సంక్షేమం? ఆ సంక్షేమం కూడా కొద్ది మందికి మాత్రమే. దానికే మేమేదో ఆహా ఓహో అని అద్భుతంగా పరిపాలన చేసామని అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు గడప గడపకి మన ప్రభుత్వం తిరుగుతూ ఉన్నారుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, మొత్తం బట్టబయలవుతూ ఉందిగా ఏం జరుగుతూ ఉందని. ఎక్కడికక్కడ జనాలు నిలదీస్తూ ఉన్నారు కదా, అరే నాయన మరుగుదొడ్లు కడతా అన్నారు, ఏది కట్టలేదు, 3 ఏళ్ల క్రితం చెప్పావు, ఇంకో 1 సంవత్సరం వెంటకు ఉండేది, ఇంకెప్పుడు కడతావు నాయన అని కొంతమంది ముఖం మీద అడిగేస్తూ ఉన్నారు. మరికొంతమంది అయితే ఎమ్మెల్యేని అంత దూరంలో చూసి మా ఇంటికి నువ్వు రాబాకు అని చెప్పేసి తలుపులు మొహం మీద వేసేస్తూ ఉన్నారు. ఆ పరిస్థితికి వచ్చేసింది. ఎందుకు నాయన నువ్వు మా ఇంటికి రావడం, నీకు చెప్పినా వేస్ట్ నువ్వు చెయ్యవు అని చెప్పేసి అంత దారుణమైన పరిస్థితిలో ఉంది. ఈ 18 కోట్ల రూపాయల బిల్లు వల్ల ఇవన్నీ నేను మాట్లాడాల్సి వస్తుంది. మరొకసారి ఇవన్నీ మననం చేసుకోవడం, ప్రభుత్వం ఏం చేస్తుందేమో చూడాలి. ఈ వీడియో పైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయికి 18 కోట్ల రూపాయల బకాయి ఉండడం పైన మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి.